మాకు నీళ్లు రావట్లేదు, మందులు వేసుకోవటానికి కూడా నీళ్లు అందట్లేదు. వెనకసారి పొలానికి ఈ గురపు డక్కాకు చూస్తే బాగా ఇంతెత్తున లెగిసి ఉంది. నీళ్లు చూస్తే ఇంతెత్తున అవపడుతున్నాయి కానీ మాకు రావట్లేదండి. అదంతా గురపు డక్కాకు వేసి ఉంది. దూర పొలానికి అసలు అందట్లా బిర్రు పొట్టు ఉంది, లేత పొట్టు ఉంది. అసలు ఇక చివరి గొడ్లు మేపుకునే పరిస్థితి ఏర్పడింది మా రైతులకి. అందరూ వచ్చాము బాగు చేసాము అంటున్నారు కానీ చూడండి అసలు నా చెట్టుందో ఎక్కడా తీయలేదు. బాగు చేసినట్టు మాకు దాఖలాలు లేవు. చివరికి మందులు దాకా తాగి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది మా రైతులకి. మాకు నీళ్లు అసలు ఏం అందట్లా బిర్రుపట్ టైంలో ఉంది. అసలు 3 నెలల నుంచి కూడా కాలం రానే రావట్లా. ఈ వానలు లేకపోతే పండేదే కాదు ఫలం. ఇప్పుడు ఒక రకంగా పట్టుకొచ్చింది. ఇప్పుడు లేకపోతే అసలు ఎండిపోద్ది. చేసేది ఏమి లేదు, కోసే పని కూడా లేదు. చేస్తున్నారు అవకాశం లేకపోతే ఉండాలేమో ఇంజన్ పెట్టుకున్నారు, లేకపోతేనేమో నెరల బగలు ఉండయి చేలు. ఏముండదు, మాకు నీళ్ళు బాగు చేయమని అడుగుతున్నాం. నా సుదీఫీమని పొలం నీళ్ళు అందట్లేదు. అసలు పొలం పత్తి తేంది ఎండిపోయేట్టుండయి. పెట్టుకుందామంటే నీళ్ళు కూడా లేవు. వాగులు అమ్మటాట అసలుగా పలడం కలట్టు. అధికారులు నీళ్ళు వెళ్తే మరి ఏది మట్టనేది. లస్కర్ నడితే నాసు పడింది, నాసు బీగుతున్నాము. కాలలు పూడిపోయినాయి అన్నాడు. ఆ నాసు బీగటం పెట్టుకుంటే ఏడు పొలం ఎండిపోయినట్టే. కట్టగొట్ట ఒక నెల వదిలితే అది ఒడ్డుకుతారు రైతులందరూ. అధికారులు లేరు, ఏమీ లేరు. మేమే అధికారులు, మేమే రైతులు అన్నట్టుగా ఉంది. మరీ దారుణంగా ఉంది. గుర్రపడెక్క తీసిన వాళ్ళు లేరు. తీసాము తీసాము అంటున్నారు. 10 లక్షలు 12 లక్షల గ్రాంట్ అని అన్నారు. మరి ఎక్కడ చేశారో ఏం చేశారో అసలు చాలకు నీళ్ళే పోవట్లేదు. మరి ఏఈడీని కానీ అడుగుతుంటేనే ఏమన్నా వస్తుంది చేస్తున్నాం, వస్తుంది వదిలేము వదిలేము అని అంటున్నారు. 2 పంటలు 3 పంటలు పండించుకోమని చెబుతున్నారు. కాలం వదిలినప్పుడు అసలు ఒక పంటకే తికాడం లేదు. జనం అందరూ ఇబ్బంది పడుతున్నారు. రైతులు అందరూ భయంకరంగా ఉంది పరిస్థితి. రెండో నెంబర్ బ్యాచ్ కింద కట్టకాల ఫుల్ రీడింగ్ ఉండవు. నీళ్ళు రావట్లా ఓట్లు వస్తారు. పొలాలు ఎండిపోతే వాళ్ళకి ఏం పని. కాలం నిండా నాసే. ఆ టెండర్ తీసుకున్నాడు ఎవడు, బిల్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు. కాలం 2 రోజులు బాగు చేపించాడు. ఆ 2 రోజులకి 8 లక్షలు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు కాలంలో అంతా నాసేను గొరవడక్కకు.